अंदर की नमस्कार मंडी स्वागत सुस्वागत मन चैनल की वीडियो लो रेल इरवे मूडो संवस जुलाई ने लो अमावास्य ए रोजन एपड़ू वी अमावास्य तीदी एप्नि एप्टरकू उ चयवल पनल नरदृष्टि पोवाले एम चेयर पिल की दिष्टि अने अलागे ये दैवा आराधी इला प्रती दागरी क्लुप्त वीडियो तेसकंदा वीडियो ने स्कीक चूँ मन ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తుంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో ఉంచుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. అసలు అమావాస్య అంటే సంస్కృతంలో అమావాస్య రోజున చంద్రదశ అని అర్థం. అసలు సంస్కృతంలో అమా అనగా కలిసి, వాస్య అనగా నివసించడానికి లేదా సహవాసము అని చెప్పి అర్థం. అంటే అమావాస్య రోజున చందమామ కనపడని రోజు అని చెప్పి అర్థం. అసలు చాలా వరకు అమావాస్య అంటే మంచిది కాదు అని చెప్పి అపోహపడుతూ ఉంటారు. కానీ చతుర్దశి, అష్టమి, పౌర్ణమి, ఏకాదశి, అమావాస్య ఇవన్నీ మంచి తిథులు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక భగవంతునికి ఎంతో మక్కువైనటువంటి తిథులండి ఇవన్నీ. అసలు హిందూ మతంలో అమావాస్యకి చాలా గొప్ప మతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. కుటుంబానికి చెందినటువంటి పూర్వీకులు మరియు మరణించిన వారి ఆత్మల్ని స్మరించుకోవడానికి మరియు వారిని పూజించుకోవడానికి ఇదే సరైనటువంటి సమయంగా పరిగణించబడుతుంది. చంద్రకాంతి లేని రోజున సూర్యరశ్మి వారికి చేరుతుందని చెప్పి నమ్ముతారండి. అయితే ఈ సంవత్సరము 2023 సంవత్సరము మనకి జూలైలో అమావాస్య ఏ రోజున వచ్చింది అంటే జూలై 17వ తారీఖు సోమవారం రోజున వచ్చిందండి. అయితే ఇప్పుడు అసలు అమావాస్య తేదీ ప్రారంభం మరియు ముగింపు సమయం తెలుసుకుందాము. జూలై 16, 2023 సంవత్సరము ఆదివారం రోజున సాయంత్రం 6:38 నుండి జూలై 17, 2023 సంవత్సరము సోమవారం రోజున రాత్రి 8:31 వరకు అమావాస్య తిథి ఉంటుంది. ఈ అమావాస్య రోజునాడు తప్పకుండా కొన్ని పనులు అనేవి చేసుకోవాలండి. అవి తెలుసుకొని మరి మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పనులు ఏంటో తెలుసుకుందాము. అమావాస్య రోజున తప్పకుండా పితృదేవతలను తలుచుకొని వారికి తర్పణాలు అనేవి వదలడము, వారికి ఇష్టమైనటువంటి వంటకాలను చేసి కాకులకి పెట్టడము, ఇలా చేయడం వలన వారు ఎంతగానో సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. అయితే నరదృష్టి పోవడానికి ఏమి చేయాలో కూడా తెలుసుకుందామండి. నరదృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ నరదృష్టి పోవడానికి ఇంట్లో పూజలు, అలాగే ఇంటికి, గుమ్మానికి, వెహికల్స్కి, వీటి అన్నిటికీ నిమ్మకాయలు, మిరపకాయలను కలిపి ఒక తాడుని కానీ లేదా ఒక సువ్వక్కాని కట్టుకొని వాటిని మన గుమ్మానికి, వెహికల్స్కి కట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న మన మీద నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇదంతా సాయంకాలం 6 నుంచి 7 సమయంలో చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకి కూడా దిష్టి అనేది తగులుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి వాళ్ళు తరచుగా అనారోగ్యం అనేదికి గురవుతూ ఉంటారు, లేకపోతే ఏడుస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఒక్కొక్కసారి శుభకార్యాలు జరిగినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలకి ఉప్పుతో కానీ, నిమ్మకాయలతో కానీ, మిరపకాయలతో కానీ, లేదా నిండుకుండగా ఉన్నటువంటి అన్నం, అంటే కదిలించకుండా అప్పుడే వండి ఉన్నటువంటి అన్నంతో వారికి దిష్టి అనేది తీసేయాలి. అంతేకాకుండా దారము, కాళ్ళకి నల్ల దారం అనేది కూడా కట్టుకుంటూ ఉంటారండి. ఈ నలుపు దారాన్ని ధరించే ముందుగా ఆ శనిదేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు, అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ కట్టుకోవాలి. ఇలా అమావాస్య, పౌర్ణమి రోజు ఇలా కట్టుకోవడం వల్ల ఈ నలుపు దారం అనేది చెడు దృష్టి నుంచి మనల్ని రక్షిస్తుందని భావిస్తారు. ఇలా కట్టుకున్నటువంటి దారాన్ని వదిలేయకుండా కొంతమంది చాలా వరకు చాలా రోజులు ఉంచుతారండి. అలా కాకుండా ఈ నెల కట్టుకుంటే కనుక, అంటే ఈ నెల అమావాస్యకి అలా కట్టుకుంటే వచ్చే నెల అమావాస్యకి ముందు ఉన్నటువంటి నలుపు దారంని తీసేసి మరలా కొత్త దారం అనేది కట్టుకోవాలి. అలాగే తప్పకుండా ఈ రోజున ఇంట్లో ధూపం అనేది వేసుకోవాలండి. అంతేకాకుండా దిష్టి ప్రభావం అనేది కుటుంబం మీద పడకుండా ఉండటానికి ఇంటిలో గుమ్మడికాయ అనేది కడుతూ ఉండాలి. అలాగే ఇంటి గుమ్మం దగ్గర కనుదిష్టి వినాయకుడు ఫోటో పెట్టుకోవడం ద్వారా ఎలాంటి దిష్టి అయినా పటాపంచలు అవుతుందని చెప్పి విశ్వసిస్తారు. కాబట్టి కనుదిష్టి వినాయకుని కూడా పెట్టుకోవడము, లేదా అమావాస్య రోజు నాడు సాయంత్రం పూట
ఇంటికి దిష్టి తీసేసి గుమ్మడికాయని పగలకొట్టి అటు ఇటు పెట్టడము, లేదా రెండు నిమ్మకాయ చెక్కల్ని కోసి అటు ఇటు పెట్టడము, ఇట్లాంటివి చేస్తే కనుక ఆ దిష్టి ప్రభావం అనేది కుటుంబం మీద పడకుండా ఉంటుంది. అలాగే ఈ రోజున ఆదివారంతో కూడా మనకు అమావాస్య తిథి ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన, అలాగే సోమవారం రోజునాడు శివయ్య ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే వీరభద్రుణ్ణి, కాలభైరవుడు, అలాగే ఆంజనేయ స్వామిని ఉపాసించడము, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడము, సంధ్యా సమయంలో దీపం పెట్టడము, అగరబత్తీలు వెలిగించడము, సాంబ్రాణి వేసి ధూపం వేయడము, ఇలాంటివన్నీ చేయడం వలన మనకి దిష్టి ప్రభావం అనేది ఉండదండి. ఇవన్నీ అమావాస్య రోజునాడు తప్పకుండా చేసుకుంటే మన కుటుంబానికి చాలా మంచిది. సో చూసారు కదండి, అమావాస్యకు సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెల్వా మరి. ఈ వీడియో మీకు ఉపయోగపడితేనే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.